ఈ జూలై నెలలో తులారాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ జూలై నెల తులారాశి వారికి అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా మీ కెరీర్ ప్రకారం ఈ నెల మీకు చాలా ముఖ్యమైనటువంటి నెల. ఈ నెలలో మీరు ఇతరులపై మీకున్నటువంటి అభిప్రాయాన్ని స్వభావాన్ని మార్చుకుంటారు. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించి ఈ నెలలో మీరు ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తారు. ఈ నెల ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో మీకు గ్రహ అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ జూలై నెలలో మీపై మీకు స్వీయ విశ్వాసం పెరుగుతుంది. అలాగే మీపై మీకు నమ్మకం కలుగుతుంది. మీ దగ్గరి వ్యక్తులకు మీ ముఖ్యమైన విషయాలను చెప్పడం మాత్రం అంత మంచిది కాదు. అలాగే మిమ్మల్ని మోసం చేసేవారు ఈ నెలలో మీకు దగ్గరలోనే ఉంటారు. అలాగే ఈ నెలలో అనుకోని పరిస్థితులను మీరు ఎదుర్కోవలసి రావచ్చు. అయితే అర్హత లేనటువంటి వారిపైన ఈ నెలలో మీరు దయా జాలి చూపించడం అంత మంచిది కాదు. ఈ నెలలో మీరు సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. అయితే ఇతరుల యొక్క సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఆర్థిక సామాజిక కార్యక్రమాలను చేపడతారు. అలాగే ఏవైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఇంకా ఈ నెలలో మీరు ముఖ్యమైన విషయాన్ని సంబంధించి సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు. ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి ఈ నెలలో మీరు చేసేటువంటి ఆలోచన మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ నెలలో మీరు మీపై నమ్మకాన్ని ఇంకా మీపై మీకు దృఢ విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ఈ జూలై నెలలో మీ కెరీర్ ప్రకారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనుకోకుండా ఒక ఆసక్తికరమైనటువంటి మీ కెరీర్కి సంబంధించినటువంటి విషయాన్ని మీరు వింటారు. అలాగే మీ కెరీర్ అభివృద్ధిలో భాగంగా మీ కుటుంబ సభ్యులతో ఈ నెలలో మీరు తక్కువ సమయాన్ని గడపవచ్చు. అలాగే మీ కెరీర్కి సంబంధించి నూతన జాబ్ కోసం ప్రయత్నాలను చేయకపోవడం మంచిది. అయితే ఇతరులతో మీరు వ్యవహరించే తీరు ఇంకా మీరు చేసేటువంటి వ్యవహారాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ నెలలో మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో రావలసి ఉన్నటువంటి ధనం కూడా ఈ నెలలో మీరు పొందుతారు. ఈ నెల మొత్తం కూడా మీరు ఎక్కువగా ఆర్థిక లావాదేవీలలో మునిగిపోతారు. అయితే బ్యాంకు సంబంధించినటువంటివి ఇంకా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు పెట్టేటువంటి కొత్త పెట్టుబడులకు సంబంధించి సంపూర్ణంగా పరీక్షించి ఒకటికి రెండు సార్లు చూసుకోవటం మంచిది. భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల కోసం ఈ నెలలో మీరు పెట్టుబడులు పెట్టడం మంచిది. అది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో మంచి లాభాలను మీకు అందించుతుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి కూడా ఈ జూలై నెల లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఒక పెద్ద మొత్తంలోని అవకాశాన్ని ఈ నెలలో మీరు అందిపుచ్చుకుంటారు. అయితే దానిని మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటారు అనే దానిపైయే మీ భవిష్యత్తు ఉంటుంది. మీ కుటుంబ పరంగా ఈ నెలలో మీరు మీ కుటుంబ సభ్యులతో తక్కువ సమయాన్ని గడుపుతారు. అయితే వీలున్నప్పుడు మీ కుటుంబ సభ్యులతో ఈ నెలలో మీరు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే మీ భాగస్వామితో ఈ నెలలో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో మీకున్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా ఈ నెలలో తీరిపోతాయి. అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా ఈ నెలలో మీరు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ నెలలో తీరిపోతాయి. అయితే ఒక ముఖ్యమైన ఆసక్తికరమైనటువంటి విషయం వలన మీ కుటుంబం పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఆ సమస్య ఈ నెల 23వ తేదీ తర్వాత చాలా సునాయాసంగా తీరిపోతుంది. ఈ నెలలో మీకు కుటుంబ వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీరు చాలా బలంగా ఉంటారు. అయితే మీపై వృత్తిపరమైన శ్రమ ఎక్కువగా ఉన్నందువల్ల మీరు ఎక్కువ విశ్రాంతి తీసుకోవటం మంచిది. అలాగే ఈ నెలలో మీరు వీలున్న ప్రతిసారి కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి గుడిలో ఎక్కువ సేపు గడపడానికి ప్రయత్నించండి. అలాగే ఉదయం వేళలలో వ్యాయామాలను చేయటం మంచిది. ఈ నెల 23 తర్వాత మీ ఆరోగ్యం పట్ల ఇంకా ఆహార నియమాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. మొత్తంగా ఈ జూలై నెలలో తులారాశి వారికి వారి కుటుంబ వ్యవహారాల పరంగా ఇంకా కెరీర్ పరంగా ఫైనాన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. అయితే కెరీర్కి సంబంధించి నిర్లక్ష్యంగా ఉండటం మాత్రం అంత మంచిది కాదు. అలాగే 23వ తేదీ తర్వాత నుంచి మీ ఆరోగ్యం పట్ల మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ నెలలో మీకు వీలున్న ప్రతిసారి కూడా మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో ఎక్కువ సేపు గడపండి. అలాగే శనివారం రోజున హనుమాన్ చాలీసాను పఠించడం వలన ఈ నెలలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మన భూమండలం ఈ జూలై నెలలో రెండు గ్రహణాలను ఎదుర్కోబోతుంది. అందులో మొదటిది 13వ తేదీ రోజు వస్తున్నటువంటి సూర్యగ్రహణం. అయితే ఇది మన
భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలను మనం పాటించిన అవసరం లేదు. ఇక రెండవది 27వ తేదీ రోజు వస్తున్నటువంటి చంద్రగ్రహణం. ఇది ఆషాఢ మాసం పౌర్ణిమ రోజు 27వ తేదీ శుక్రవారం రోజున మకర రాశిలో ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రాలలో కేతుగ్రస్తంగా మేష వృషభ మిథున లగ్నాలలో చంద్రునికి తూర్పు భాగంలో నుంచి ప్రారంభమై సంపూర్ణంగా ఉంటుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం రాత్రి 11:54 ప్రారంభమై తిరిగి శనివారం రోజు ఉదయం 3:49 విడుస్తుంది. అంటే పూర్తిగా ఈ గ్రహణం యొక్క సమయం 3:55. ఇది ముఖ్యంగా మకర రాశి వారిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నందువల్ల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అయితే ఈ గ్రహణం రాత్రి వేళల్లో వస్తుంది కాబట్టి సాధారణంగా అందరూ కూడా నిద్రపోతారు. అందులో ఎలాంటి తప్పు ఉండదు. ఒకవేళ మెలకువగా ఉంటే మాత్రం సాధారణంగా చేసుకునేటువంటి పనులను చేసుకోవటం మంచిది. అలాగే ఈ గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు, ఇంకా మకర రాశికి చెందినటువంటి వారు, అలాగే ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రాలలో జన్మించినటువంటి వారు చూడటం అంత మంచిది కాదు. అలాగే ఈ గ్రహణ సమయం పూర్తిగా 3:55 ఉంటుంది. ఈ గ్రహణ సమయం ప్రారంభం అవ్వడానికి ముందే భోజనాలు చేయడం మంచిది. గ్రహణ కాలంలో ఎలాంటి భోజనాలను చేయకూడదు. అలాగే గ్రహణ నికి సంబంధించి సాధారణంగా పట్టు విడుపు స్నానాలు చేసే అలవాటు ఉన్నవారు వాటిని చేసుకోవటం మంచిది. ఆదర్శ రాశుల వారు గ్రహణ నియమ నిబంధనలను పాటించితే శుభ ఫలితాలను అందుకోవచ్చు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు ప్రత్యక్షంగా చూడటం అంత మంచిది కాదు. అలాగే పసిపిల్లలు, వృద్ధులు ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడటం అంత మంచిది కాదు. గ్రహణ సమయానికి 3 గంటల ముందే ఆహారాన్ని పూర్తి చేయాలి. అలాగే గ్రహణానికి 1.5 గంటల ముందుగానే నీళ్లు, తేనె, పానీయాలు సేవించాలి. అనంతరం ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు. గ్రహణం వీడిన తరువాత గ్రహణానికి ముందు వండి ఉన్నటువంటి ఆహార పదార్థాలను భుజించటం అంత మంచిది కాదు. అవి విషతుల్యమై అయ్యే ప్రమాదం ఉంది. అవి శరీరంపై అప్పుడే ప్రభావం చూపకపోయినా సమయానుకూలంగా వాటి ప్రభావాన్ని చూపించుతాయి. గ్రహణం వీడిన తర్వాత తలారా స్నానం చేయాలి. అలాగే గ్రహణ సమయంలో మన ఇంట్లో నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలు లేదా బియ్యం లేదా మనం ధనం ఉంచుకునేటువంటి స్థలం, ఇంకా మిగతా ముఖ్యమైన స్థలాలలో గరిక పోచను ఉంచడం మంచిది. గ్రహణ సమయంలో ఆసక్తి ఉన్నటువంటి వారు గ్రహణ సమయం ఉన్నంతవరకు ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ సమయంలో ధ్యానం చేయడం మిగతా సమయంలో ధ్యానం చేసిన దానికన్నా రెట్టింపు ఫలితాలను అందించుతుంది. అలాగే చిన్నపిల్లలు, ముసలివారు, గర్భిణీ స్త్రీలు లేదా అనారోగ్యంతో ఉన్నవారు ఎటువంటి నియమాలు పాటించకపోయినా వారికి ఎలాంటి దోషం కలగదు. అలాగే గ్రహణం పూర్తి అయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి ఉంచేటువంటి స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. అలాగే విగ్రహాలు, యంత్రాలు ఉన్నటువంటి వారు వాటిని పంచామృతంతో అభిషేకం చేయించాలి. అలాగే జంజం ధరించేవారు తప్పనిసరిగా వారి జంజాన్ని మార్చుకోవాలి. వ్యాపార సంస్థలు చెందిన వారు వారి నర దృష్టి కొరకు గుమ్మడికాయలను లేదా కొబ్బరికాయను కొట్టడం మంచిది. అలాగే మీ శక్తి కొలది గ్రహం అనంతరం గ్రహదోష నివారణ పూజలు, జపాలు చేపించుకోవడం మంచిది. అలాగే ఆవుకి తోటకూర, బెల్లం తినిపించడం మంచిది. అనంతరం ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం